సంగారెడ్డి జైలుకు బీజేపీ ఎంపీల బృందం చేరుకుంది. ఎంపీ డికే అరుణ ఆధ్వర్యంలో ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సంగారెడ్డి జైలుకు వెళ్లారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారితో బీజేపీ ఎంపీలు ములాఖత్ కానున్నారు. అనంతరం సాయంత్రం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. సంగారెడ్డి జైలుకు బీజేపీ ఎంపీల బృందం చేరుకుంది. ఎంపీ డికే అరుణ ఆధ్వర్యంలో ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సంగారెడ్డి జైలుకు వెళ్లారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. ములాఖత్ కి సంబంధించి నాగేంద్ర, సంబంధించినటువంటి సంఘటన పైన బీజేపీ చాలా సీరియస్ గా ఉంది. ఆ బాధితులకు సంబంధించి బీజేపీ పార్టీ వారికి అండగా అంటూ వారికి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆ బాధితులకి అండగా ఉండడంతో పాటు అదే విధంగా అరెస్ట్ అయ్యి సింగారెడ్డి జైల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ బాధితులతో ములాఖాత్ అయ్యేందుకు బీజేపీ ఎంపీల బృందం వెళ్ళింది. ప్రస్తుతం డికేఆర్ ఆధ్వర్యంలో ఆ ఎంపీల బృందం అయితే ప్రస్తుతం ఆ వారితో ములాఖాత్ అయినటువంటి పరిస్థితి ఉంది. వారితో ముఖ్యంగా కొండా విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా డికేఆర్ నేతలు కూడా ప్రస్తుతం ఆ బృందంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారితో ములాఖాత్ అయిన తర్వాత అనంతరం అక్కడి నుంచి లగచర్లకి వెళ్తారు. లగచర్ల గ్రామంలో అరెస్ట్ అయినటువంటి బాధిత కుటుంబ సర్కిల్ అందరితో కూడా ఈ ఎంపీల బృందం అంతా కూడా వారితో సమావేశమవుతారు. ముఖ్యంగా వారికి ఈ సందర్భంగా భరోసాను ఇవ్వడంతో పాటు ముఖ్యంగా బాధితులందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటందుకు మేము అండగా ఉంటామంటూ కూడా బీజేపీ ఎంపీల బృందం వాళ్ళకి భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం అయితే చేసిందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.